ఎస్ డి కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య అనేది స్టిల్ ఇంకా హాట్ టాపిక్గా నడుస్తుంది. ఆర్థిక కారణాలతోనే తను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పేసి స్వయం ఒక వీడియో తను రూపొందించినప్పటికీ కూడా ఆ కారణాలు అనేవి నమ్మశక్యంగా లేదు. సో ఈ కోణంలో కూడా విచారణ అనేది జరుగుతుంది. సో ఇక చైతన్యతో అనుబంధం ఉన్నవాళ్ళందరూ కూడా అతని మరణాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి చాలా తమ బాధను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మనతో ఉన్నారు అశోక్ వర్ధన్. చైతన్యకి సీనియర్గా డీలో పలు గేమ్ షోల్లో పార్టిసిపేట్ చేసిన అనుభవం అతనికి ఉంది. చైతన్య మరణం గురించి, అలాగే అసలు డ్యాన్స్ డైరెక్టర్స్ యొక్క జీవితం ఎలా ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ ఎఫర్ట్ అనేది ఎంతవరకు పెట్టాల్సి ఉంటుంది అనే అంశాల మీద ఆయన అడిగి తెలుసుకున్నా. అంటే మీరు చైతన్యాన్ని చూసే ఉంటారు, ఆయన మరణం అనేది మీరు తెలిసే ఉంటుంది. సో అంటే ఈ జర్నీ, అంటే తనతో కూడా మీకు సీనియర్గా ఒక జర్నీ అనేది ఉంది అని చెప్పేసి తెలిసింది. సో ఎలా, ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది? అంటే అబ్బాయి ఇప్పుడు కాదండి, ఇప్పుడు అబ్బాయి సైడ్ డాన్సర్ ఉన్నప్పుడు నాకు తెలుసు, మేము కూడా అప్పుడు సైడ్ డాన్సర్సే. సో అలా అంత అంటే అంత క్లోజ్ అయితే కాదు, కానీ తెలుసు మేము అంతకుముందు బయట కూడా ఒకసారి కలిశాను, అంతే అంతకుంచి ఏం లేదు, అంత క్లోజ్ అయితే కాదు. కానీ అబ్బాయి చేయడం అయితే ఆ పని నాకు తెలిసింది కరెక్ట్ కాదు, అంటే ఇంకొకసారి బాగా థింక్ చేయాల్సింది, ఆలోచించాల్సింది. సో అనుకోకుండా జరిగిపోయింది, ఎవరు అనుకోరు కదా. సో అదనమాట. ఎక్కడ అసిస్టెంట్ డాన్సర్ సైడ్ డాన్సర్స్ అని చెప్పి మీరు తను చేశారు కదా, సో ఎట్లా ఎక్కడ మీరు అంత జరగడం జరిగింది? నేను ఫస్ట్ ఇప్పుడు కదా, నేను D1, D2, D3 ఆ ముందు డ్యాన్స్ షోలు చేశాను. అప్పుడు వాళ్ళు అంటే అంతగా తెలియదు, తర్వాత తర్వాత తెలుసు వాళ్ళంతా నాకు. ఫస్ట్ అయితే అంత క్లోజ్ ఏం కాదు నాకు. నేనైతే D1, D2, D3 ఆ టైంలో చేశాను డాన్సర్గా. అంతకుముందు ఉన్న కొన్ని ఛాలెంజ్ షోస్కి, అలా చిన్న చిన్న షోస్కి సైడ్ డాన్సర్ వర్క్ చేసేవాడిని. తర్వాత ఏంటంటే కంప్లీట్గా ఇక డాన్స్ అనేది మా పూర్తిగా తగ్గించేసి యాక్టింగ్ మీద ఫోకస్ చేసి, సో ఇప్పుడు యాక్టర్గా బిజీగా ఉన్నాను, పర్లేదు, బాగా బిజీ, పర్లేదు. అంటే డాన్సర్స్కి ప్రధానంగా తను సూసైడ్ వీడియోలో ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. డీ షో పర్టికులర్గా వాళ్ళ పేమెంట్ అనేది చాలా తక్కువగా ఉంది, జబర్దస్త్తో కంపేర్ చేసి చాలా తక్కువ అనేది మాకు వస్తుంది అంటున్నా. నిజానికి పేమెంట్ విషయంలో ఏంటంటే డాన్సర్స్కి ముందే చెప్పే చేస్తారా, అది ఎలా ఉంటుంది ప్రాసెస్? చెప్తాను ఇది ఇప్పుడు నేను నిజం చెప్తాను, ఎందుకంటే చాలామంది ఫేక్ చెప్తున్నారు బయట. సైడ్ డాన్సర్స్ పరిస్థితి దరిద్రం అండి, ఎందుకంటే నేను సైడ్ డాన్సర్ వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే 300కి, 500కి, 600కి ఎందుకు వస్తారంటే సైడ్ డాన్సర్గా వాళ్ళకి టైంకి ఫుడ్ కోసం వస్తారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు 5 డేస్ షో ఉంది, ఈ 5 డేస్ షోస్కి ఏంటంటే ఈ 5 డేస్ షోస్కి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ కన్వీన్స్ వచ్చేస్తాయి చాలు. ఆ షోస్ చేసిన తర్వాత కూడా కొంతమంది ఆ 1 వీక్, 2 వీక్, 1 మంత్ ఇలా డబ్బులు లేకుండా తిప్పేసుకుంటారు చాలామంది. కొంతమంది, అందరం చెప్పట్లేదు, కొంతమంది వాళ్ళు చేస్తారు. కొంతమంది ఏంటంటే పర్ఫెక్ట్ డబ్బులు ఇచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి వచ్చి 500, 1000 రూపాయలు వాళ్ళ పాపం రెంట్ కట్టుకోవడం, తర్వాత మరి వాళ్ళు బట్టలు కొనుక్కోవడం. డాన్సర్ అంటే ఏం చేస్తారు, స్టైలిష్గా ఉంటేనే మరి మెయింటైన్ చేయాలి, లేకపోతే ఎవడో చూడడానికి దరిద్రంగా ఉంటే ఎవరి దగ్గర కూడా తీసుకోరు కదా. సో అలాగా కొంతమంది డాన్సర్స్ అందులో నేను కూడా పడ్డాను ఆ బాధలు. సో ఇంట్లో ఒప్పుకోరు ఫస్ట్, మమ్మీ మమ్మీ డాడీ డాడీ నేను పెద్ద డాన్సర్ అయిపోతాను అంటే ఎవరన్నా ఏమంటారు, చెప్పేటి కొడతారు ఫస్ట్, అవునా కదా. సో ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఎందుకంటే వాళ్ళు పిల్లలు చదువుకోవాలి, పైకి రావాలి, వాటెవర్ అని వాళ్ళు చెప్తారు. కానీ మనకున్న ప్యాషన్ ఏంటంటే పెద్ద డాన్స్ మాస్టర్ అయిపోవాలి, వచ్చేస్తాం ఊపేసుకుంటూ. కానీ వచ్చాక దాన్ని ఎలాగ ఉండాలి, ఏం చేయాలి మనకు తెలివిగా మలుచుకుని ముందుకెళ్తే మన జీవితం బాగుంటుంది. అంతేగాని అంత అయిపోయింది, నేను ఇంకేం చేయలేను, నేను 0 అయిపోయాను అని థింక్ చేసుకుంటే అలా అయితే రోజుకి ఒక 100 జాబులు ఉంటాయి. సో అది కరెక్ట్ కాదు, మన అతను చేసిన పని అయితే 100% రాంగ్ అది, నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అది ఏంటంటే ఒకసారి థింక్ చేయాలి, మనం పుట్టాము, మన పెంచారు, పుట్టించారు, పెంచారు, పెద్ద చేశారు, ఇక్కడ దాకా వచ్చారు, సారీ మమ్మీ, సారీ డాడీ చనిపోతున్నా అంటే మరి చచ్చిపోయి నువ్వు హ్యాపీగా ఒక్క ఇన్సులు కళ్ళు మూసుకుని చచ్చిపోయావు. మరి చచ్చిపోయినందువల్ల వాళ్ళ మమ్మీ డాడీ ఎంత ఫీల్ అవుతారు, ఎంత సఫర్ అవుతారు, వాళ్ళ పాపం అంత వయసులో, ఆ వయసులో అటువంటి ఘోరాలు చూడడం అనేది చాలా దరిద్రం అది. సో అతను పోతా వాళ్ళ మమ్మీ డాడీకి నరకం చూపించి వెళ్ళిపోయారు నాకు తెలిసిన అందరికి. సో చనిపోవడం అనేది పరిష్కారం అయితే ప్రతి ఒక్కరు రోజు చచ్చిపోవాలి, అది నేను చెప్పేది నేను చెప్తున్నాను. సో సైడ్ డాన్సర్స్ అయితే మాత్రం ఆ పరిస్థితి చాలా దారుణం అండి, ఒకప్పుడు ఇంకా దారుణం. నేను పడ్డా కష్టాలన్నీ నేను అన్ని ఫస్ట్ టైం నేను వచ్చి మాట్లాడుతున్నాను డాన్సర్స్ గురించి. ఇప్పుడు కొంచెం చాలా మెరుగైంది, చాలా బెస్ట్, పర్లేదు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, పెద్ద మాస్టర్లు దిగిన తర్వాత చాలామంది బాగా చూసుకుంటున్నారు. సో డీ షోలో కూడా సైడ్ డాన్సర్స్కి మనీ వాడు పెంచారు, తర్వాత వాళ్ళ ఫుడ్ అంతా స్టైల్ అంతా మారింది. ఒకప్పుడైతే అంత లేదండి, చాలా దారుణంగా ఉండేది అసలు వాళ్ళకి. అంటే సైడ్ డాన్సర్ చేస్తున్నప్పుడు వచ్చిన అమౌంట్తో వాళ్ళు 500, 600, 700తో షూస్ కొనుక్కోవడం కానీ, సరిగ్గా షూస్ కూడా ఉండే కాదు, నాకు కూడా సరిగ్గా షూస్ ఉండే కాదు. స్వప్నంలోకి ఉంటుంది సికింద్రాబాద్లో, అక్కడ లో బడ్జెట్లో చీప్లో ఎక్కడ దొరుకుతాయి షూస్, ప్లాట్ఫామ్ తెచ్చుకోవడం అవి వాడుతూ ఉండాలన్నమాట. వాటి వల్ల నీస్ మొత్తం బాగొట్టుకుని, నీ క్యాప్స్ కూడా మాకు ఉండేవి కాదు సరిగ్గా. సో అది చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అప్పట్లో. అంటే ఒక విషయం అండి, గేమ్ షోలు వచ్చిన తర్వాత ఎంతో కొంత డాన్సర్స్కి ఒక ఉపాధి అనేది ఎక్కువైంది. గతంలో లాగా సినిమాలు, ఈవెంట్స్,
కొద్ది మాత్రమే ఉండేది. గేమ్ షోలు వచ్చిన తర్వాత ఉపాధి అనేది వచ్చింది, షోస్ అనేది జరుగుతున్నాయి అన్నారు. బట్ వాటి వల్ల మీరు అన్నట్టు సైడ్ డాన్సర్లకి అప్పటి నుంచే బాగుందా, లేదంటే ఎట్లా ఇప్పుడు పరిస్థితులు ఎట్లా మారినాయి ఆ తర్వాత? సైడ్ డాన్సర్స్కి ఎప్పుడు వర్క్ ఎప్పుడు బాగలేదు పరిస్థితి, ఇప్పుడు కూడా బాగలేదు. కానీ ఈ మధ్య యూనియన్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం పాపం లక్కీగా ఏంటంటే మంత్ అంటే ఇంతనిస్తాం, ఒక సాంగ్కి ఇంతని ఉంటుంది, సంథింగ్ అలా ఉండడం వల్ల కొంచెం కార్డు ఉన్న వాళ్ళు ఓకే. సరే కార్డు ఉన్న వాళ్ళు కార్డు ఉంటుంది, కార్డు ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి పాపం పని లేదు. ఇదన్నీ నాకు చెప్తూ ఉంటారు నా ఫ్రెండ్స్ డాన్సర్స్ కాబట్టి, జిత్తు నా ఫ్రెండ్ ఇలాగా చాలామంది. అంటే నేను అనొచ్చు నువ్వు డాన్సర్ కదా నీకు ఏం తెలిసి మాట్లాడుతూ అనొచ్చు, అక్కడి నుంచి వచ్చాను నేను కూడా. సో దాన్ని మర్చిపోలేను కదా, నాకు తెలియకుండా ఉండదు కదా. సో ఇప్పుడైతే చాలా మారింది అనుకుంటున్నానండి. కానీ షోస్ చేసేవాళ్ళు సైడ్ డాన్సర్స్ ఉంటారు కదా చాలామంది, వాళ్ళు చదువుకుంటూ కూడా చేసుకుంటున్నారు ఈ మధ్య. సో అది చాలా ప్లస్ అవుతుందన్నమాట. సో స్టడీస్ మెయిన్ సార్, స్టడీస్ లేకుండా వచ్చేసి మీ క్వశ్చన్ చెప్పాలి, చదువులు సరిగ్గా లేని వాళ్ళు, చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళే నాకు తెలిసి సైడ్ డాన్సర్స్ అవుతున్నారు చాలామంది. సో అది ఒక ప్యాషన్ ఉన్నా సరే చదువు మీద ఫోకస్ ఉండదు. నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా, నేను 10th క్లాస్ ఆపేశాను. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ డాన్స్ మైండ్ అంతా డాన్స్ వెళ్తున్నప్పుడు చదువు మీద వెళ్తుంది. సో వాళ్ళే అంత షోస్ బై చేసుకోవడం, వచ్చిన డబ్బులతో సెట్ చేసుకోవడం, పాపం వాళ్ళ ఫ్యామిలీస్ బాగాలేకపోవడం, వాళ్ళ ఫ్యామిలీస్ సపోర్ట్ చేద్దాం కొంతమంది, ఇలా చాలా ఉంటుందన్నమాట. కానీ స్ట్రగుల్స్ మాత్రం ఇండస్ట్రీలో చాలామంది ఫేస్ చేసేది మాత్రం సైడ్ డాన్సర్స్ చాలా చేస్తారు. పర్టికులర్గా మీ విషయం తీసుకుంటే సైడ్ డాన్సర్ని వదిలేశారు 10 సంవత్సరాలు చేసిన తర్వాత, వదిలేసి ఫీల్డ్ మార్చారు బికాస్ ఆఫ్ స్ట్రగుల్, లేదంటే మీకు అదర్ ఇంట్రెస్ట్ దీని మీద ఇంట్రెస్ట్ పెరగటమా, ఏంటి ఏం కారణాలు మిమ్మల్ని ఇటువైపు లాగడం జరిగింది? ఒకటండి, ఇక్కడికి రావడం అంటే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి రావాలని ఫిక్స్ అయిపోయాను. అది డాన్సరా, యాక్టరా, లేకపోతే సెట్ బాయా, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టరా, ఇలా చాలా ఉన్నాయి, చాలా వరకు క్రాప్స్ ఉన్నాయి. అందులో నేను ఎంచుకుంది డాన్స్ ఫస్ట్ నుంచి. సో డాన్సర్గా వచ్చాను, డాన్సర్గానే కొంచెం చాలా షోస్ చేశాను, చిన్న చిన్న టీవీ షోస్ చేశాను, అన్నీ చేశాను. నేనేం చేస్తానంటే లక్కీగా మిమిక్రీ ఇమిటేషన్లో చిన్న చిన్న చేయడం, నవ్వించడం, అందరితో 10 మంది పక్కన ఉన్నప్పుడు మేము కొంచెం జోకులుగా ఉంటాను అనమాట. సో దాన్ని చాలామంది చేసి నువ్వు యాక్టర్గా ట్రై చేయి, నీకు యాక్టింగ్ బాగుంటుంది, యాక్టింగ్ చేయగలవన్నప్పుడు అది లైట్ తీసుకున్నామండి. పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు ఫస్ట్ నుంచి, డాన్సే ఉండేది. ఒకసారి ఇక్కడ ఇండియాలో ఇక్కడ డాన్సర్స్ పరిస్థితి బాగాలేదు ఇక్కడ, అంటే ఇక్కడ మనకున్న మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సైడ్ డాన్సర్స్ కానీ అంతగా ఇన్కమ్ సోర్స్ లేదని చెప్పేసి నేను వేరే కంట్రీ వెళ్ళిపోయి అక్కడ ఒక ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేశాడు. అప్పుడు ఆ అబ్బాయి ఏంటంటే మారిషస్ వచ్చేసి అక్కడ నువ్వు నాతో పాటు స్టూడియో పెట్టేసుకో, మంత్లీ శాలరీస్ అని చెప్పాడు. సో అప్పుడు ఏం చేశాను నేను, సరే వెళ్ళిపోతాను చెప్పి పాస్పోర్ట్ అప్లై చేశాను. సో పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్ళినప్పుడు సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలిసి జోగేలుగా షార్ట్ ఫిల్మ్ పెట్టారు మా టీవీలో చేద్దామంటే, మా అన్నయ్య దిలీప్ అని రైటరు ఆయన, ఆయన ఏం చేశారంటే ఒక షార్ట్ ఫిల్మ్ సరదా చేద్దాం చెప్పేసి అన్నాడు. సార్ మేము కూడా సరదాగా ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ కదా ఊరి గట్టా చేసుకోవచ్చు కానీ చేశాను సార్. దాని పేరు దేవుడు చేసిన యాదవులు. అది అప్పట్లో చాలా వైరల్ అయింది, వెంటనే వరుస పెట్టి అది పెద్ద హిట్ అవ్వడం, వరుస పెట్టి అప్పుడు ఫేస్బుక్ ఆర్కుట్ అవి ఉండేవి అనమాట, యూట్యూబ్ కొత్తగా వచ్చినలో. అలా చాలా చేసుకున్న తర్వాత మన సాహో డైరెక్టర్ సుజిత్ తనతో కలిసి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను. తర్వాత అలా షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ మా అలాంటి బ్యాచ్ చాలామంది వచ్చారు, కార్తీక్ ఘట్టంనేని డిఓపీలు వాళ్ళంతా అలా వచ్చిన వాళ్ళమే, అంత అలా వచ్చిన వాళ్ళమే. సో అలా అనుకోకుండా జెమిని టీవీలో ఆఫర్ రావడం, యాంకర్గా మారడం, ఆ యాంకర్ కూడా కామెడీ షోస్ అది కాబట్టి చేశాను కొన్నాళ్ళు. సో తర్వాత మానేయడం, మళ్ళీ కంప్లీట్ ఇప్పుడు మొత్తం మూవీస్ చేయడం. సో ఎండ్ ఆఫ్ ది డే ఏమైనా ఇంకా ఆర్టిస్ట్, ఇంకంత మించి ఇంకా ఏది లేదు. అది ఇంకోటి ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, చిన్న చిన్న వాడికి భయపడిపోయి చచ్చిపోవడం అనేది చాలా రాంగ్. చైతన్య డీలో కొరియోగ్రాఫర్గా తనకు గుర్తింపు ఉంది, 10 మందికి తను అవకాశాలు కూడా ఇవ్వడం జరిగింది, ఈవెంట్లు చేశాడు. స్టిల్ ఇంకా చైతన్య కంటే ఒక టాలెంట్ ఉన్నవాళ్ళు కూడా స్టిల్ అవకాశాలు లేక బయట సఫర్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పి అంటారు. ఒక మాట కూడా అన్నారు, కరోనా టైంలో అంత కంప్లీట్గా అసలు ఎవరు బతుకుంటారో ఎవరు చనిపోతారో తెలియని పొజిషన్ని దాటుకుని వచ్చిన వాళ్ళు, సో ఇలాంటి సిచ్యువేషన్ను ఫేస్ చేయటం అనేది, సో దీన్ని ఎలా చెప్పాలి మనం? కోవిడ్లో బతికామంటే ఇంకా లైఫ్ అంతా బతికేయచ్చు. మన కోవిడ్లో అసలు బేసిక్గా తిన్నా కూడా తినలేదు చాలామందికి. సో అలాంటప్పుడే చాలామంది హెల్ప్ చేసి మనుషులకి సపోర్ట్ చేసి ఫుడ్ అందించి వాటర్ ప్యాడ్లు ఇచ్చి చాలా చేశారు. మరి ఇలాంటప్పుడు అతను చచ్చిపోతా అంటే ఇంత బాధలు ఉన్నప్పుడు ఆ అప్పులలో కూడా కొంచెం అంత బాధ పెట్టకూడదు. సరే ఇప్పుడు చచ్చిపోయాడు ఆయన, చనిపోయిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఏమొస్తాయి రావు కదా, అదేదో బతుకున్నప్పుడు కొంచెం సపోర్ట్ చేసి సరే ఓకే తర్వాత ఉన్నప్పుడు ఇవ్వు అని సపోర్ట్ చేసి ఉంటే అతను ఇంకా హెల్ప్ చేసి అంటే అతను హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో అదే మనీ వీళ్ళు కూడా వచ్చినట్టు ఉంటుంది, అతను బతికేవాడు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మనం 100 మాట్లాడతాం, ఇది మనకి కరెక్ట్ కాదు. కానీ సిచ్యువేషన్ కాబట్టి చెప్తున్నాను, అందరూ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, మనిషికి మనిషి హెల్ప్ చేసుకోవాలి. అది కూడా చేసుకున్నప్పుడు అసలు మనిషి కాదు నా దృష్టిలో. ఇప్పుడు వాళ్ళందరూ చంపేశారు అతను నిజం చెప్పాలంటే, అప్పులంతా ప్రతి అప్పులకు మాట చెప్తున్నాను, అప్పు అనేది ఇవ్వడం ఫస్ట్ మీ తప్పు,
ఆడు ఏ అవతల వాడు ఎలా ఉన్నాడు అతని పరిస్థితి బట్టి హెల్ప్ చేయండి. కానీ వడ్డీల కోసం ఇచ్చే చాలామంది ఏం చేస్తారంటే వడ్డీల కోసం పని తీసుకునే వాళ్ళు ఉంటారన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ముళ్ళ కంప మీద ఒక బట్ట ఆరేశారు, దాన్ని మెల్లగా తీసుకోవాలి తప్పితే చపక్కలు లాగేస్తే చిరిగిపోద్ది, అలా ఉంటుందన్నమాట. సో డబ్బుల కోసం చాలామంది చేస్తున్నారు వడ్డీ వ్యాపారాలు. రూపాయి అయితే ఒకే 2 రూపాయలు అయితే ఒకే, ఏకంగా 10 రూపాయలు 5 రూపాయలు అంటే వాళ్ళ పాపం వడ్డీని పడుతుంది. ఇంట్లో వాళ్ళు అడిగితే బాగోదని ఉద్దేశంతో చాలామంది ఇలా భయపడి చాలా గారికి బాధపడి చనిపోతున్నారు. సో అది కరెక్ట్ కాదు, న్యాయంగా తీసుకోండి, నిజాయితీగా తీసుకోండి.